ప్రభునామానికి స్తోత్రం కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనందరం శ్రమల దినాలు అని మనం ఆచరిస్తూ ఉన్నాం. ఈ శ్రమలు దినాలలో మనం అనుసరించవలసిన మార్గం ఏమిటి? దేవుని వాక్యంలో చాలా స్పష్టంగా ఉన్నది. ఆ మార్గాన్ని నీవు అనుసరించినట్లయితే అది నీకు ఆశీర్వాదం, లేకపోతే ఆచారాత్మకమైన శ్రమల దినాలు అవుతాయి. రండి దేవుని వాక్యాన్ని చదువుదాం. యోహాను సువార్త 14:6 14:6, యేసు నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారానే తప్ప ఎవడను తండ్రి యొద్దకు రాడు. ఏమన్నాడు యేసు ప్రభు? నేనే మార్గము. ఏ మార్గం ఇది? సిలువ మార్గం. ప్రభు నేనే మార్గము అన్నాడంటే ఇది సిలువ మార్గం, ప్రభు మార్గము ఇది. బాప్తిస్మిచ్చు యోహాన్ గారు ఏమన్నారు? ప్రభు మార్గమును సిద్ధపరచుడి, ప్రభు మార్గం ఇది. అంతేకాదు, ఇది ఇరుకు మార్గం, దేవుని వైపే చూస్తూ వెళ్ళే ఇరుకు మార్గం ఇది. అటు ఇటు చూసేది కాదు. కసేపటు, కసేపిటు, మీకు అర్థమయ్యేటట్టు చెప్పచ్చు. కసేపు టీవీ, కసేపు దేవుని వాక్యం, తప్పు. సీరియల్ని మాత్రం బీరు బానేరు, మరి అదే మళ్ళీ దేవుని వాక్యం అని ఆదివారం ఆరాధనకు వస్తారు వేషధారులు. మీరు నేనే మార్గము అంటే ఇది సిలువ మార్గం. అంతేకాదు, ప్రభు మార్గం ఇది, నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను. నీతిమంతుల మార్గం, సర్వోన్నతమైన మార్గం. ఎలా వచ్చింది ఇది? యేసు ప్రభు సిలువ మార్గానికి మించినది ఈ లోకంలో లేదు, రాను కూడా రాదు. యేసు ప్రభు సిలువ వేయబడిన మార్గం అంతకన్నా గొప్పది లేదు, ఆ తరువాతకి ఇక రానే రాదు, అంతకు ముందు లేదు. కనుక ప్రభు యొక్క సిలువ మార్గం ఇది. నేనే మార్గము అంటే ఏమిటి? మార్గంలో ఉన్న ప్రత్యేకత చూడండి. హెబ్రీ పత్రిక 10:19 యేసు ప్రభు యొక్క మార్గంలో ఉన్న ప్రత్యేకత ఏంటో మనం చూస్తున్నాం. సహోదరులారా, హెబ్రీ 10:19, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున, అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గమున, ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. ఏమిటి మార్గం? యేసు ప్రభు శరీరము, ఆయన పరిశుద్ధ రక్తము, ఆయన ఏర్పాటు చేసిన ఈ మార్గములో నూతనత్వం ఉన్నది, జీవము గలది ఉన్నది. యేసు ప్రభు ఆయన లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా ఆయన శరీరం మీద మన పాపములన్నిటినీ భరించాడు, మోశాడు. ఆఖరి బొట్టు వరకు అమూల్య రక్తాన్ని సిలువలో కార్చి ఆ పరిశుద్ధ రక్తము ద్వారా మనకు విడుదల విమోచన కలుగ చేశాడు. ఇది సిలువ మార్గం యొక్క ప్రత్యేకత. ఇలాంటిది ఎవరన్నా చేశారా? లేదు. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తియు ఒక్కడే. ఆయన ఎవరు? ఎక్కడ వెతికినా దొరకడు, క్రీస్తు యేసును నరుడు. ఏం చేశాడు ఈయన? అందరి కొరకు విమోచన క్రయధనముగా తన ప్రాణాన్ని ఆయన మన కోసం సమర్పించుకున్నాడు. గమనించరా? కనుక మనందరం తెలుసుకోవలసినది ఒక్కటే. ఏమిటి అనంటే, సిలువ మార్గము. యేసు ప్రభు ఆయన సిలువ వేయబడుట ద్వారా, పరిశుద్ధ రక్తాన్ని కార్చుట ద్వారా పరిశుద్ధమైన మార్గాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. మనకు అర్థమయ్యేటట్టు చెప్పచ్చు. సినిమాలు చూడకుండా ఎందుకున్నావు?
యేసు ప్రభు రక్తం మనలను సినిమాలపై జయాన్ని కలుగ చేశాడు. సిగరెట్లు తాగుడు దాక్కుండా ఎందుకున్నావు? యేసు ప్రభు రక్తం ఈ త్రాగుడుపై, సినిమాలపై, సిగరెట్లపై జయాన్ని కలుగ చేశాడు. యేసు ప్రభు రక్తం మన అంతరంగములో కనపడని మనసాక్షిని కూడా ఎంతో ఎక్కువగా శుద్ధి చేశాడు. కనుక నేనే మార్గము అంటే ఇది సిలువ మార్గం. ఈ మార్గంలో ఉన్న ప్రత్యేకతలు నాలుగు ఉన్నాయి, మనం చదువుదాం చూడండి. మొదటిగా ఫిలిప్పీ పత్రిక 2:5 చూడండి. ఫిలిప్పీ 2:5, క్రీస్తు యేసునకు కలిగిన మనస్సును మీరును కలిగియుండుడి. గమనించరా, 2:5 ఏంటి? క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు, ఇది సిలువ మార్గంలో ఉన్న ప్రత్యేకత. నేను సిలువ మార్గంలో ఉన్నాను, క్రీస్తు మనసు కాదు, సైతాన్ మనసు ఉందంటే నువ్వెందుకు పనికిరావు, పక్కన మీద పెట్టేసేటివి. క్రీస్తు ప్రభు యొక్క మనసులో ఏమున్నది? ఆయన మనసు ఎలాంటిది? ఇదిగో విధేయత ఉన్నది. చూడండి 8:1, మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనపడ్డాడు, మరణము పొందునంతగా, అనగా సిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకున్నాడు. క్రీస్తు ప్రభు మనస్సులో ఏంటి? ఆయన విధేయత చూపాడు, రిక్తుడిగా చేయబడ్డాడు, తన్ను తాను ఎంతవరకు తగ్గించుకున్నాడు? నీ పాదాలు కరిగే వరకు తగ్గించుకున్నాడు. మనల్ని ఆయన వెదకి రక్షించే వరకు ఆయన తగ్గించుకున్నాడు. మన నాశనము నుంచి తప్పించే వరకు ఆయన తగ్గించుకున్నాడు. కనుక సిలువ మార్గంలో ప్రభు యొక్క మనస్సును మనం కలిగి ఉండాలి. సిలువ మార్గం అని అని చెప్పి ఈ 40 రోజులు అయినందుక మళ్ళీ పూటిగా తాకటం కాదు, ఇది వేషధారణ, రెండంతల శాపం అంటే జాగ్రత్త. సిలువ మార్గము అంటే దేవుని యొక్క విధేయత, ప్రభు యొక్క మనస్సు నీ నర నరాల్లో, నీ అంతరంగంలో, నీ ఆలోచనలో, నీ తలంపులలో ప్రభు యొక్క మనస్సును మనం కలిగి ఉండాలి. తగ్గించుకునే మనసు ఉండాలి, విధేయత మనకు ఉండాలి. మన జీవితాల్లో ఓర్పు, సాత్వికం, సహనం, దీర్ఘశాంతం, దేవుని యొక్క మనస్సు మనకు కలిగి ఉండాలి. కనుక సిలువ మార్గంలో మనకు ఉండవలసిన మొట్టమొదటిది ఏమిటంటే క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు మీరును. గమనించరా, కనుక ప్రభు యొక్క మనస్సు మనకు కలిగి ఉండాలి. దీనికన్నా ఇంకా ప్రాముఖ్యమైనది ఏమిటి అంటే ప్రభు మార్గంలో చూడండి దేవుని వాక్యములు. అపోస్తుల కార్యములు 16:17 చూడండి. ఒక దెయ్యం, పుతోను అనే దెయ్యం సాక్ష్యమిస్తూ ఉన్నది. అపోస్తుల కార్యములు 16:17, ఆమె పౌలును మమ్మును వెంబడించి, ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించు వారై ఉన్నారు. ఏ మార్గం ఇది? సిలువ మార్గం అంటే ఏ మార్గం ఇది? రక్షణ మార్గం. ఎందుకు ఈ మాట చెప్పాల్సి వచ్చిందంటే అందరూ ఆదివారం గుడికి వెళ్తారు, అందరూ మళ్ళీ సినిమాకి కూడా వెళ్తారు, అందరూ మళ్ళీ టీవీలో, వాట్సాప్లో, ఫేస్బుక్లో సినిమాలు చెత్తంతా చూస్తారు. ఇది రక్షణ మార్గంలో ఈ రెండు లేనే లేదు, లేదు, లేదు. ప్రభు రక్షణ మార్గంలో ఏమి ఉన్నది అనంటే ఆయన పరిశుద్ధ రక్తము ద్వారా నీ పాపములన్నిటికీ విడుదల కలుగ చేశాడు. రక్షించబడిన అనుభవం అంతరాత్మతో, నీ మనస్సాక్షితో, నీలో ఉన్న దేవుని ఆత్మ, నువ్వు దేవుని బిడ్డవని సాక్ష్యం ఇచ్చాడు అంటే నీ చేతిలో దండం పెడతాం.
అది లేదు అని అంటే నువ్వు రక్షణ మార్గంలో లేవు. ప్రభు ఆ ప్రభు అని పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలోకి వెళ్ళాడు. నా తండ్రి చిత్త ప్రకారము తిరిగి జన్మించిన వాడే, నా తండ్రి చిత్త ప్రకారము రక్షింపబడిన వాడే పరలోక రాజ్యంలో. చాలామంది రక్షణ అంటంలోనే మనుషులకు ఒక రకమైన వ్యతిరేకత వచ్చేస్తుంది. కాదు, ఏం ప్రచురిస్తున్నారు? రక్షణ. ఈ మాటలు ఎవరు చెప్పారు? దెయ్యానికి తెలిసింది, మనుషులకు తెలవట్లేదు. ఇదే బాధకరం. పుతోను అనే దెయ్యానికి, సోది చెప్పే ఆ దెయ్యానికి రక్షణ మార్గం ఏంటో తెలిసింది. నేటి కాలం మనుషులకి రక్షణ మార్గం తెలియట్లా. ఇదే బాధకరం. నామకార్థ క్రైస్తవులు పరలోక రాజ్యానికి వెళ్ళరు, పాపం మానని వాళ్ళు పరలోక రాజ్యానికి వెళ్ళరు. దేవుని వాక్య ప్రకారం నీ జీవితం లేకపోతే పరలోక రాజ్యానికి వెళ్ళవు. నువ్వు భక్తిహీనుడు, అబద్ధికుడు, వేషధారణ. ప్రభు మత్తయి సువార్తలో ఏమన్నాడు? ఒరేయ్, శాస్త్రులక నీతి కంటే, పరిసయ్యుల నీతి కంటే మీ నీతి అధికంగా లేకపోతే మీరు పరలోక రాజ్యంలోనికి చేరరు. శాస్త్రుల నీతి ఏంటి? సదో పుదీనాలో, సదోపాలో, వీటిలో, ఆటిలో మాత్రం దశం భాగం ఇస్తారు. పొరుగువాడిని ప్రేమించే ఆజ్ఞను మాత్రం కుదరదు. నీ పూర్ణాత్మతో, నీ పూర్ణ బలముతో, నీ పూర్ణ శక్తితో, వివేకముతో నీ దేవుడైన యెహోవాను నీవు ఆత్మతో సత్యముతో ఆరాధించు. దీనికి మాత్రం కుదరదు, మిగతా అన్నిటికీ కుదరద్దు అంటారు. ఇది శాస్త్రుల నీతి. మనం ఆ విధంగా ఉండనే. కనుక ప్రియమైన వారలారా, నీ రక్షణ దర్శనాలు కాదు, కలలు కాదు, ఇంకేదో ప్రవచనాలు కాదు, స్వస్థతలు కాదు, ఇవి ఏమీ కాదు. ముందు నువ్వు రక్షించబడ్డావా లేదా? నశించిన దానిని వెదకి రక్షించటానికి ప్రభు వచ్చాడు. రక్షణ మార్గంలో నువ్వు ఉన్నావా లేదా? కొందరు మార్గాలు ఎలా ఉన్నాయి చూడండి. రోమా పత్రికలో మనమే చూస్తున్నాం. నువ్వు దేవుని మార్గంలో లేవు అని అంటే మూడవ అధ్యాయం చూడండి. రోమా పత్రిక 3:16, రోమా 3:16, నాశనమును కష్టమును వారి మార్గములలో ఉన్నవి. నీతిమంతుడు ఒక్కడు కూడా లేని ఈ లోకములో నువ్వు దేవుని మార్గంలో లేకపోతే నాశనం ఉన్నది, కష్టము ఉన్నది, వేదన ఉన్నది, సిగ్గు, అవమానం, నింద ఉన్నది, చివరికి మరణం ఉన్నది అన్నమాట. కనుక రక్షణ మార్గము మనం ఉండాలి. గమనించరా, నేనే మార్గము అంటే ఇది శిరువ మార్గం, క్రీస్తు యేసునకు కలిగిన మార్గం ఇది. నేనే మార్గము అనంటే ఇది రక్షణ మార్గం, రక్షించబడిన అనుభవం. యేసు ప్రభు ఒకటే ఒక ప్రశ్న వేస్తాడు, నీకోసం పరిశుద్ధ రక్తాన్ని, అమూల్య రక్తాన్ని శిరువులో కార్చాను నేను, ఆ రక్తమందును విశ్వాసం ఉంచేవా లేదా? ఇది ఒకటే అడుగుతాడు దేవుడు. నువ్వు రక్షింపబడ్డావా లేదా? ఇది ఒకటే అడుగుతాడు. నువ్వు క్రొత్తగా జన్మించబడ్డావా లేదా? ఇది ఒక్కటే అడుగుతాడు. ఎవరిని అడిగాడు ఈ ప్రశ్న? నికోదేము గారిని అడిగాడు. అయ్యా, నువ్వు ఇశ్రాయేలుకు బోధ చేస్తావు, అయినా రక్షించబడటం తెలియలా. చాలామంది నేటి కాలంలో ఇలాంటి వాళ్ళు ఉన్నారు. అర్థమైందా? గమనించరా, పెద్ద పెద్ద చర్చిల్లో ఎగ్జిక్యూటివ్లు ఉన్నారు, ప్రెసిడెంట్లు ఉన్నారు, సెక్రటరీలు ఉన్నారు, ప్రెసిడెంట్లు ఉన్నారు, జనరేషన్ మాటలు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, ఈయనున్నారు, ఈ లోకంలో పెద్ద పెద్ద పదవులు వీరికి ఉన్నాయి. మరి రక్షణ ఉన్నదా లేదా ఒకసారి ప్రశ్నించుకోండి. దేవుడిచ్చిన మారు మనసు అనుభవంలో ఉన్నావా లేదా ప్రశ్నించుకో. ఇదిగో దెయ్యం చెబుతుంది ఇక్కడ, వీళ్ళు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరే మీకు రక్షణ మార్గము ప్రచురించువారై ఉన్నారు. ఇదే అపోస్తుల కార్యాలలో 8వ అధ్యాయంలో ఒక ఆయన బైబిలే చదువుతున్నాడు, మంత్రి గారు. ఆ మంత్రి గారికి ఎవరు ప్రకటించారు సువార్త? ఫిలిప్పు గారు ప్రకటించాడు, పరిగెత్తుకొని వెళ్ళి ప్రకటించాడు. అప్పుడు ఆయన నమ్మాడు, బాప్తీసం పొందాడు, దేవుని మార్గంలో నడుచుకుని అక్కడ సాక్ష్యం ఇచ్చి ఉంటాడు. ఇది రక్షణ మార్గం.
ఇది లేకోకుండా బ్రతుకు మారకుండా నేను రక్షించబడ్డాను అనంటే భక్తిహీనత వేషధారణ. దేవుడు ఆ విధంగా ఎక్కడా చెప్పలేదు, గుర్తుపెట్టుకోండి. కనుక నేనే మార్గము అంటే ఏమిటిది, రక్షణ మార్గం. ఇది సిలువ మార్గం. ఈ సిలువ మార్గంలో క్రీస్తు ప్రభు యొక్క మనసు మనకు కలిగి ఉండాలి. తెల్ల చొక్క, తెల్ల ప్యాంటు మంచిదే, ఎక్కడ ఉండాలి ఈ తెల్లదనం? హృదయంలో, అంతరంగంలో ఉండాలి. ఈ 4 రోజులే కాదు, ఎప్పుడు ఈ లోకంలో మనం దేవుని సాక్షులుగా, పరిశుద్ధులుగా జీవించాలి. అది దేవుడు కోరుతూ ఉన్నాడు. రక్షణ మార్గంలో మనం ఎప్పుడు ఉండాల్సిందే. కుడికి కానీ ఎడమకు కానీ మనం తొలగనే తొలగకూడదు. పాపుల మార్గం ఎక్కడ నడిపింది? నాశనానికి నడిపింది అంతే. మూడవదిగా మనం చూద్దాం, చూడండి రక్షణ మార్గంలో ఏమున్నది. దేవుని వాక్యంలో మనం చూద్దాం, పేతురు రాసిన 2:1 నుంచి మనం పెద్ద వచనం చూద్దాం. చూడండి అక్కడ మనకు కావలసిన మాట దొరుకుతుంది. పేతురు రాసిన 2:1, ప్రభు దయాళుడని మీరు రుచి చూచున్నాడలా సమస్తమైన అన్నీ మానుకోవాలి. సగం సగం మాంటం కాదు. క్రీస్తు ప్రభు సిలువ మార్గంలో సగం మానుకుంటాలు లేదు, గుర్తుపెట్టుకోండి. సమస్త దుష్టత్వం మానుకో, సమస్త కపటం మానుకో, వేషధారణ అసూయ మానుకో, సమస్త దూషణ మాటలు మానుకో. సగం సగం కాదు. చాలామంది ఇప్పుడు ఒక సగం, వచ్చే సంవత్సరం ఒక సగం, ఇంకొచ్చే సంవత్సరం సగం, ఇవన్నీ పిచ్చి మాటలు ఇవన్నీ. సగం సగం భక్తి దేవుడు ఎక్కడ చెప్పలా. నువ్వు చల్లగా ఉండమైన ఉండు, వెచ్చగానైనను ఉండు, నులివెచ్చని స్థితిలో ఉండనే ఉంటే నా నోట ఉమ్మి వేస్తాను. లోకంలో నుంచి వేరుపరచబడిన వారే దేవుని బిడ్డలు. శరీరానుసరణ క్రియలను జయించిన వారే దేవుని బిడ్డలు. లోకానుసారమైన జీవితం, పాప జీవితం, అపవిత్ర జీవితం, శరీర సంబంధమైన ఈ క్రియలు అన్నీ మానుకున్న వాళ్ళే దేవుని బిడ్డలు. సగం సగం మానేవాళ్ళు కాదు. కొందరు అంటారు ఇది నా ఒక్క బలహీనత, అన్నీ బాగున్నాడు, ఒక్కటే నేను పాపాన్ని తీసుకుపోద్ది, నరకాన్ని తీసుకుపోద్ది అంతే. కనుక మన జీవితాల్లో ఎప్పుడైనా సరే సగం సగం భక్తి సిలువ మార్గంలో లేదు, గుర్తుపెట్టుకోండి. ఏమన్నాడు ఇక్కడ, క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారే నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము. రక్షణలో ఏమవ్వాలి? ఎదగాలి. చాలామందిలో ఉన్న అపోహ ఏంటంటే, మనం ప్రార్థనకి వెళ్తున్నాం, బాప్తీసం తీసుకున్నాం, ప్రభు బలలో పాల్గొంటున్నాం, ఇక చాలే అనుకుంటారు. కాదండి, రక్షణ విషయములో ఎదిగే అనుభవం అందరికీ కావాలి. రక్షణ విషయములో అందరూ ఎదగాలి. రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము. నీ ఆత్మీయ జీవితం బండ మీద ఇల్లు వలె కట్టబడాలి. క్రీస్తు వలె వండుటకు మనం అన్ని విషయములలో ఎదగాలి. మానుకోవలసినవి మానుకోవాలి. రక్షణ విషయములో ఎదగవలసినవి ఎదగాలి. ఆ తరువాత ఫలించాలి. ఎంతవరకు ఫలించాలి? 30 అంతలుగా, 60 అంతలుగా, 100 అంతలుగా ఫలించాలి. ఇది సిలువ మార్గంలో ఉన్న ప్రత్యేకత. మేము 4 తరాల నుంచి క్రైస్తవులు అంటారు. అసలు నువ్వు 4 తరాల క్రైస్తవులు ఎంత గొప్పకుండాలి, ఎంత ఆదర్శంగా ఉండాలి, ఎంతగా భక్తి నీలో పొంగి పొరలాలి? ఇవేమీ లేవు. జాగ్రత్త, వేషధారణది దేవుడు తీర్పు తీరుస్తాడు. కనుక ప్రియమైన వాళ్ళారా, నేనే మార్గము అంటే ఇది సిలువ మార్గం. ఏముండాలి దీనిలో? సగం సగం భక్తి కాదు,
సమస్తము మానుకున్న భక్తి ఉండాలి. వాక్యాన్ని అపేక్షించాలి. నిర్మలమైన పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ వాక్యాన్ని నీవు కోరుకోవాలి. ప్రభు సహవాసాన్ని కోరుకుంటావు, ప్రభు సన్నిధిని కోరుకుంటావు, దేవుని వాక్యాన్ని నీవు కోరుకుంటావు. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించేది అంతే. దేవుని యొక్క ఆజ్ఞల వలన ఆనందించటం ఇది మన జీవితాల్లో ఉంటే ఇది నిజమైన సిలువ మార్గం. ఇది లేకపోకుండా నువ్వు ఏది చేసినా సిలువ మార్గం కాదు. మొదటిగా ఏంటి? క్రీస్తు యేసు కలిగిన మనస్సు. రెండవది ఏంటి? ఇది రక్షణ మార్గం. తీర్మానం చేసుకో, నీ రక్షణను నిశ్చయం చేసుకో. మూడవది ఏంటంటే సమస్తము మానుకొని రక్షణ విషయంలో ఎదిగే మార్గం. నాలుగవది చివరిగా చూద్దాం, చూడండి. లూకాసు వార్త 12:35 చదువుదాం చూడండి. లూకా 12:35 ఏమంటున్నాడు చూడండి. మీ నడుములు కట్టుకొని ఉండుడి, మీ దీపములు వెలుగుచుండనీయుడి. ప్రభు తన పెండ్లి విందు నుండి వచ్చి తట్టగానే అతనికి తలుపు తీయుటకు అతడెప్పుడు వచ్చునో అని అతని కొరకు ఎదురు చూచు మనుష్యుల వలె ఉండుడి. సిలువ మార్గంలో ముఖ్యమైనది ఏమిటి అంటే నువ్వు రక్షించబడ్డావు అంటే దేవుడు మనకి విశ్వాసం ఇచ్చాడు, ప్రేమనిచ్చాడు, నిరీక్షణనిచ్చాడు. ఆ నిరీక్షణతో దేవుని కోసం ఎదురు చూసేవారిగా ఉండాలి. ప్రభు రాబోతున్నాడు, ఆయన మనల్ని అందరినీ తీసుకుని వెళ్ళబోతూ ఉన్నాడు, సంఘం ఎత్తబడబోతూ ఉన్నది. గమనించరా, దేవుని యొక్క రాకడకి ఎన్నో సూచనలు ఉన్నాయి, జరుగుతూ ఉన్నాయి. కనుక మనం ఏం చేయాలి అంటే ఎదురు చూసే మనుష్యుల వలె ఉండుడి. గమనించరా, మెలకుగా ఉండుడి. అక్కడే చెప్పాడు 37వ వచనం, ప్రభు వచ్చి ఏ దాసులు మెలకుగా ఉండుట కనుగొనును ఆ దాసులు ధన్యులు. గమనించరా, ప్రభు వచ్చినప్పుడు కునికి నిద్రపోయే వారికి బుద్ధి లేని కన్యకలకి అంతే. దేవుని కోసం ఎదురు చూసే సిలువ మార్గం ఇది. ప్రభు రాకడ కోసం ఎదురు చూసే సిలువ మార్గం, ఎత్తబడే గుంపులో ఉండే సిలువ మార్గం ఇది. గుర్తుపెట్టుకోండి అందరూ కూడా, దేవుడు మధ్యాకాశానికి వచ్చి ఆర్భాటంతో ప్రధాన దూత శబ్దంతో దేవుని బూరతో ఆయన ప్రభు రాబోతున్నాడు. మనం ఒక్క క్షణంలో రెప్ప పాటలో మార్పు పొందుతాం. మరి దీనికోసం ఎదురు చూస్తున్నావా? నిరీక్షిస్తున్నావా? క్రీస్తు ప్రభు యొక్క సిలువ మార్గము అంటే ఆయన కోసం ఎదురు చూసే మార్గం ఇది. సంఘం ఎత్తబడుతున్నది, ఎత్తబడే గుంపులో మనం ఉండాలి. నువ్వు క్రీస్తు యేసు కలిగిన మనసు కలిగి ఉంటే ఎత్తబడతావు, రక్షణ మార్గంలో ఉంటే ఎత్తబడతావు. సమస్తాన్ని మానుకుని దేవుని యొక్క రక్షణ విషయంలో ఎదిగితే ఎత్తబడతావు. అలా కాకుండా నువ్వు నీ ఇష్టానుసారంగా ఉండి దేవుని వాక్యాన్ని త్రోసివేసేవనుకో భక్తిహీనుల గుంపులో ఉంటావు, ఎత్తబడే గుంపులో ఉండవు. గమనించరా, ప్రభు వచ్చినప్పుడు పరిశుద్ధులు ఎత్తబడతారు. యేసు రక్తంలో కడుగుబడిన వారు అన్ని సంఘాల్లో ఉండారు, వాళ్ళు ఎత్తబడతారు. అలా కాకుండా మేము స్వస్థతలు చేస్తున్నాం రండి, లేకపోతే మేము నీళ్లు చల్లుతున్నాం, నూనె చల్లుతున్నాం రండి, లేకపోతే ప్రభు ఆ ప్రభు అని పిలిచేవాడు ఎవడో పరలోక రాజ్యంలో చేరడు. ఎలాంటి వాళ్ళు భక్తిహీనులు, వీళ్ళు ఎత్తబడరు. గుర్తుపెట్టుకొని మోసపోవద్దు. గమనించరా, పరిశుద్ధులన్నా వాళ్ళే ఎత్తబడతారు. ఎందుకని? రోమపత్రికలో అన్ని చోట్ల పరిశుద్ధులందరూ మీకు వందనములు చెప్పుచున్నారు. దేవుడు పెట్టిన పేరు ఇది. పరిశుద్ధంగా ఉండేవా నువ్వు ఎత్తబడతావు.
ఇది తప్ప నీ ఇష్టానుసారంగా చేసేవనుకో. బుద్ధి లేని కన్యకులు ఏమంటున్నారు? మేము బయలుదేరాం. అయితే తలుపు వేయబడింది, మీరెవరో నాకు తెలియనే అయ్యా, మేము స్వస్థతలు చేసామయ్యా. తెలీదురా నాకు మీరు, నీ నామమున దెయ్యాలు వెళ్ళగొట్టాం అసలు తెలీదురా నాకు. కనుక వాక్యానుసారంగా ఉన్నావో లేదో పరీక్ష చేసుకో. ఈ కడవరి దినాల్లో దుర్బోధలు, అబద్ధ బోధకులు, రకరకాల వేషధారణలు నేటి కాలంలో వస్తున్నాయి. ప్రభు చిత్తం కాని పద్ధతులు చాలా ఉన్నాయి. మరి నీవు ఉన్న ఈ మార్గంలో సిలువ మార్గం అంటే అసలైనది ఇది. మరి నువ్వు ఒక్కసారి పరీక్ష చేసుకోండి. ప్రేమైన సోదరుడా, సోదరి, పెద్దవాళ్ళు, యవనస్తులు, చిన్నవాళ్ళు ఎవరైనా సరే, సిలువ మార్గము అంటే ఇలాంటి ఎదురు చూసే మార్గం, ప్రభు కోసం ఎదురు చూసే మార్గం. అర్థమైందా? చూడండి, అదే 12 లూకా సువార్త 40వ వచనం. మీరు అనుకునని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనక. ఎప్పుడొస్తాడు? మనం అనుకునని గడియే మళ్ళీ. కనుక మీరును సిద్ధముగా ఉండు. ఈ మార్గంలో దేవుని కోసం సిద్ధంగా, ఎత్తబడే గుంపులో ఉండటానికి సిద్ధముగా. గమనించారా? సంఘం ఎత్తబడుతున్నది. సంఘం అంటే ఎవరు? పరిశుద్ధులే. గుడికొచ్చేవాళ్ళందరూ సంఘం కాదు, మన దృష్టిలో సంఘమే. దేవుని దృష్టిలో ఎవరు సంఘం అంటే, ఒక్క యేసు రక్తంలో కడుగబడి ఆయన మనస్సును కలిగి ఆయన రక్షణ మార్గములో ఉంటూ ఆయన అపేక్షించి ఎదురు చూసేవాళ్ళే సంఘం. గుర్తుపెట్టుకోండి. మిగతా వాళ్ళు ఎవరు? భక్తిహీనులు వీళ్ళు, వేషధారులు వీళ్ళు, వంచకులు వీళ్ళు, దుర్బోధకులు వీళ్ళు, కుక్కలు కూడా అన్నాడు ప్రభు. గమనించరా? కనుక మనం ఆ జాబితాలో ఉండకూడదు. గుర్తుపెట్టుకోండి, నేనే మార్గము అంటే ప్రభు యొక్క సిలువ మార్గం ఇది. ఈ మార్గాన్ని అనుసరించేవారిని దండం పెట్టి చెప్తున్నావు, మంచిది. ఇంకా నువ్వు ఏ మార్గం అనుసరించినా ఇది వాక్యానుసారం కానీ కాదు, దైవ చిత్తం అంతకన్నా కాదు. మరి ఇలాంటి వాళ్ళకి ఏముంది? భక్తిహీనులు వీళ్ళకి తీర్పు ఉన్నది. ఇలాంటి వారిని ఏమన్నాడు ప్రభు? అక్రమం చేయవారులారా, నా యొద్ధ నుండి పొండి. ఇలాంటి వారిని దేవుడేమన్నారు? అయ్యా అయ్యా, మాకు తలుపు తీయమంటే మీరెవరో నాకు తెలియనే తెలియదు అని అంటున్నాడు. గమనించరా, ఎంతో కాలం నుంచి క్రైస్తవులు అంటే వాక్యం ఒక్క ముక్క రాదు. మరి పాల దేవుని వాక్యాన్ని అపేక్షించింది ఎక్కడా? రక్షణ విషయంలో ఎదిగింది ఎక్కడా? కనుక ప్రశ్న వేసుకుందాం, ఎంత కాలం నుంచి క్రైస్తవులుగా ఉన్నావు? నువ్వు ప్రభువులో రక్షణ విషయంలో ఎదిగేవా? సాక్ష్యం ఇస్తున్నావా? ప్రభు పరిచర్యలో ఉన్నావా? ప్రభు కోసం జీవిస్తున్నావా? దేవుని కోసం నీవు సమర్పించుకున్నావా? త్యాగం చేసేవా? ఇవన్నీ మనకి రక్షణ విషయంలో ఎదిగేవే. పరీక్ష చేసుకుందాం. సిలువ మార్గం, నేనే మార్గం. కనుక ఈ మార్గంలోనే మనం ఉందాం. ఒకవేళ ఇంకా వేరే రకాలైన మార్గాలు మనం ఉంటే ఒకసారి పరీక్ష చేసుకుందాం. ప్రభువా, సగం సగం భక్తి వద్దు నాయన, సంపూర్ణ భక్తిని దయచేనాయన అని ప్రార్థించి, ప్రభువా వాక్యం తెలుసు కానీ పాపాన్ని విడవలేకుండా ఉన్నాను నాయన, రక్షణ మార్గంలో నడిపించినాయనని ప్రార్థించి, ప్రభు నీకు సహాయం చేస్తాడు, పరలోక రాజ్యానికి వారసులుగా చేస్తాడు, దేవుని కోసం ఎదురు చూసేవారిగా మనల్ని చేస్తాడు. అలాంటి కృప ప్రభు మనకు దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, దయగల తండ్రి, అందరూ మీ యొక్క రక్షణ మార్గంలో ఉండి పరలోక రాజ్యానికి వారసులుగా చేయమని మా ప్రభు యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్.